హలో ఫ్రెండ్స్ ఈరోజు మనందరం ఫేక్ జీపీఎస్ అనే ఒక ఆండ్రాయిడ్ యాప్ గురించి తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఫేక్ జీపీఎస్ అంటే మనం ఒక లొకేషన్ ఉంటాం కదా ఫ్రెండ్స్ ఆ లొకేషన్ కాకుండా వేరే లొకేషన్ కనిపించేటట్టుగా చూపించడం అంటే గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ షేరింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్కి మనం లొకేషన్ షేర్ చేస్తూ ఉంటాం వాళ్ళు మనల్ని చూస్తూ ఉంటారు సో మనం ఇక్కడ ఉండి ఎక్కడో లొకేషన్ ఉన్నట్టు వాళ్ళకి ఫేక్గా చూపించవచ్చు సో అందుకోసమే దీన్ని ఫేక్ జీపీఎస్ అని అలా అంటారు ఫ్రెండ్స్ ఓకేనా ఈ ఫేక్ జీపీఎస్ని ఎలా వాడాలో చెప్తాను ఫ్రెండ్స్ ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇట్ జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే దీన్ని వేరేలాగా యూజ్ చేయకండి ఓకేనా ముందుగా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఫేక్ జీపీఎస్ లొకేషన్ అని సెర్చ్ చేసి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఈ యాప్ని డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ నుంచి మీరు కావాలంటే డైరెక్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఓకేనా ఇక్కడ ఫేక్ జీపీఎస్ నాంట్లో ఇన్స్టాల్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత ఇది పర్మిషన్స్ అడుగుతుంది ఫ్రెండ్స్ సో లొకేషన్ పర్మిషన్స్ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మీకు ఇలా వస్తే ఓకే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ దేర్ అని చెప్పేసి ఇక్కడ ఓపెన్ సెట్టింగ్స్ అని ఉందిగా ఫ్రెండ్స్ అంటే మనం డెవలపర్ ఆప్షన్స్లో మాక్ లొకేషన్ అనేది ఆన్ చేయాలన్నమాట ఓకేనా ఇది ఆటోమేటిక్గా చేసుకోవట్లేదు మాన్యువల్గా మాన్యువల్గా మీరే సెట్ చేసుకోండి అంటుంది ఫ్రెండ్స్ సో నేను ఒకసారి మీ ఫుల్ స్క్రీన్లో చూపిస్తాను ఓకేనా ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను చూడండి సో రావట్లేదు సో మనమే మాన్యుల్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా సెట్టింగ్స్లో డెవలపర్ ఆప్షన్స్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఓకేనా సెట్టింగ్స్కి వెళ్తున్నాను ఓకేనా సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత డెవలపర్ ఆప్షన్స్లో వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం డెవలపర్ ఆప్షన్లో సెలెక్ట్ మాక్ లొకేషన్ అని ఉంటుంది ఫ్రెండ్స్ అందులో మనం ఫేక్ జిపేస్ అనేది టర్న్ ఆన్ చేసుకోవాలి ఓకేనా నేను ఇక్కడ డెవలపర్ అని సెర్చ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఒక్క నిమిషం ఫ్రెండ్స్ డిఈ మాక్ లొకేషన్ చూడ చూసారా ఫ్రెండ్స్ సెలెక్ట్ మాక్ లొకేషన్ యాప్ అని ఉంది దాని మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కిందగా అనిపిస్తుంది ఓకేనా ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ యూఎస్బీ డీప్ బగ్గింగ్ కింద సెలెక్ట్ మాక్ లొకేషన్ యాప్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి ఎస్ ఫ్రెండ్స్ అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు అంటే ఏమేమి యాప్స్ మనం ఇవ్వాలనుకుంటున్నాం మాక్ లొకేషన్కి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఆల్రెడీ క్యాలెండర్ ఉంది ఫేక్ జీపీఎస్ ఉంది సో ఫేక్ జీపీఎస్ మీద క్లిక్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా మాకు లొకేషన్ యాప్ ఫేక్ జీపీఎస్ అని వచ్చేసింది సో మనం ఇప్పుడు పర్మిషన్స్ అని ఇచ్చేసాం ఫ్రెండ్స్ ఒకసారి మ్యాప్స్ చూపిస్తాం ఫ్రెండ్స్ నా లొకేషన్ ఎక్కడ ఉందని ఇక్కడ చూసారా ఇది నా లొకేషన్ ఫ్రెండ్ ప్రస్తుతానికైతే ఇక్కడ చూడండి నేను ఇక్కడ మీ సేవ దగ్గరలో ఉన్నాను సో చూడండి ఇక్కడ నా లొకేషన్ ఉంది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ నాగార్జున సైవే సాగర్ హైవే రోడ్లో జూమ్ అవుట్ చేసి చూస్తాను ఫ్రెండ్స్ చూసారా తెలంగాణలో ఇక్కడ ఉన్నాను ఫ్రెండ్స్ నేను ఓకేనా బెంగళూరు సో నేను ఇక్కడ తెలంగాణలో నాగార్జున హైవే సైడ్ ఉన్నాను ఫ్రెండ్స్ నేను నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నా లొకేషన్ అనేది వేరే దగ్గర పెట్టుకుంటాను ఇప్పుడు ఫేక్ జీపీఎస్ యాప్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇది ఫేక్ జిపేస్ యాప్ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇప్పుడు నేను నా లొకేషన్ అనేది ఎక్కడైనా చూపించుకోవచ్చు ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడ పెట్టుకుంటున్నాను అంటే ఎక్కడైనా గూగుల్ మ్యాప్స్ మొత్తంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నేను మనము నేను ఉన్నాను ఫ్రెండ్స్ నా లొకేషన్ సో నేను ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా శ్రీలంక కానీ ఎక్కడైనా ఓకే ఫ్రెండ్స్ శ్రీలంక దగ్గరలోనే పెట్టుకుంటాను ఓకే ఫ్రెండ్స్ శ్రీలంక దగ్గర పెట్టేసుకున్నాను ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ పైన ఫేక్ జీపీఎస్ అని వచ్చేసింది అక్కడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా చూపిస్తుంది ఎక్కడున్నాను అని సో అది ఆ టర్న్ ఆన్ అయిపోయింది అనమాట ఇప్పుడు మ్యాప్స్లో చెక్ చేద్దాం ఫ్రెండ్స్ చూసారా నా దాంట్లో కూడా లొకేషన్ అనేది శ్రీలంక అనే చూపిస్తుంది నేను దక్క శ్రీలంక దాంట్లో పెట్టాను కదా ఫ్రెండ్స్ ఫెయిక్ జీపీఎస్లో ఇప్పుడు నా దాంట్లో ఓకే నాకు శ్రీలంక అని చూపిస్తుంది ఇప్పుడు నేను వేరే ఫోన్లో కూడా చెక్ చేస్తాను ఫ్రెండ్స్ అంటే నేను ఎవరికైతే నా లొకేషన్ షేర్ చేసుకున్నానో ఎప్పుడు చూడ్డానికి నేను ఎక్కడున్నానో అని సో వాళ్ళు కూడా నేను ఎక్కడున్న చూడ్డానికి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళ ఫోన్లో కూడా చూద్దాం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరికైనా లొకేషన్ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వాట్సాప్లో చూసారు ఫ్రెండ్స్ నా లొకేషన్ అనేది షేర్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వేరే ఫోన్ ఫ్రెండ్స్ ఇది మా చెల్లె ఫోను ఓకే దీంట్లో నా లొకేషన్ అనేది చెక్ చేద్దాం ఓకేనా ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సి మై రియల్ టైమ్ లొకేషన్ చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ డైరెక్షన్స్ అని మీరు క్లిక్ చేశాను అనుకోండి ఎంత దూరం చూపిస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రమ్ మై లొకేషన్ ఇట్స్ ఫైండింగ్ బెస్ట్ రూట్ అంట చూసారా ఫ్రెండ్స్ ఒక వెయ్యి తొమ్మిది వందల ఏడు కిలోమీటర్ దూరంలో ఉందంట నేను కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినా రెండు రోజుల మరియు తొమ్మిది గంటల సమయం పడుతుందంట ఫ్రెండ్స్ సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఫేక్ జీపీఎస్ అంటే మనం ఫేక్గా చూపించడం ఎక్కడున్నామని చూసారా నేను శ్రీలంకలో ఉన్నానట ఇది ఎట్లాగ ఎలా అంటే ఇది కొన్ని కొన్నిసార్లు సెక్యూరిటీ పర్పస్కి కూడా యూస్ అవుతుంది ఫ్రెండ్స్ మనల్ని ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారు మన మ్యాప్స్లో అనుకున్నప్పుడు మనం ఈ ఫేక్ జీపీఎస్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇది జస్ట్ నేను ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు దీన్ని వేరేలాగా యూజ్ చేయకండి సో అసలు ఎలా జరుగుతుంది ఇది ఫేక్ మీరు చాలా మంది ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వాడుంటారు ఉంటారు వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు మీకు తెలియకో తెలియడం కోసమే నేను ఇది చేస్తున్నాను ఫ్రెండ్స్ సో మీరు దాన్ని వేరేలాగా వాడకండి ఓకేనా ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ లానే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ మళ్ళీ నా లొకేషన్ ఇక్కడ ఉంది అంటే మా చెల్లిఫోన్లో లొకేషన్ అనేది సేమ్ నేనున్న దగ్గరనే ఉన్నది ఓకేనా షేర్ యువర్ లొకేషన్ అని క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ క్లిక్ చేసేసి మళ్ళీ ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ వాట్సాప్లో ఇది మా చెల్లి ఫోన్ ఫ్రెండ్స్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ మళ్ళీ దగ్గరికి వచ్చేసింది సో ఇది ఫ్రెండ్స్ ఫేక్ జీపీఎస్ని ఎలా వాడే వాడే ఎలా వాడాలంటే ఇలా వాడాలి ఫ్రెండ్స్ ఓకేనా మన లొకేషన్ని ఫేక్గా చూపిస్తుంది వేరే దగ్గర ఉన్నట్టుగా ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను దీన్ని ఎడ్యుకేషనల్ పర్పస్ లాగా మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం పక్కనే గంట సమయంలో క్లిక్ చేయండి